అమిత్ షాతోటి బీజేపీ ముఖ్య నాయకుల భేటీ తర్వాత ఏపీలో టార్గెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇదే మా ఎజెండా ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం చేస్తున్నాం కూడా అంటూ టార్గెటెడ్గా బీజేపీ వెళ్తుంది అసలు దీనికి సంబంధించి మనతో మాట్లాడుతూ ఏపీ బీజేపీ చీఫ్ సోము విరాజు ఉన్నారు సార్ ఏంటి ఏ ఆయుధాలు మీరు ఎంచుకున్నారు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ప్రభుత్వం యొక్క ఇమేజ్ డే బై డే పడిపోతుంది దాన్ని ప్రభుత్వం సర్దుకోవడానికి చాలా తిప్పలు పడుతుంది వాటిని ఎన్నికలను ఆధారం చేసుకుంటున్నారు రెండు గంటల వరకు ప్రజలు వచ్చి ఓట్లేస్తున్నారు రెండు గంటల తర్వాత వాళ్ళు ఓట్లేసుకుంటున్నారు దానికి వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకుంటున్నారు కార్డులు తయారు చేస్తున్నారు దొంగ ఓట్లేస్తున్నారు ఇస్తున్నారు అయినా యాభై రెండు పర్సెంటే వస్తుంది అంటే ప్రజలకి వాళ్ళకి మద్దతు లేదనేది వాళ్ళకి స్పష్టంగా అర్థమైన పరిస్థితుల్లో దీన్ని మేకప్ చేస్తున్నారు దీన్ని ఎందుకు మేకప్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు మేకప్ చేసుకోవడానికి ప్రభుత్వం యంత్రాంగం వినియోగపడుతుంది నీ ప్రభుత్వం యంత్రాంగం వినియోగపడకూడదు దీని మీద భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఉద్యమం చేస్తుంది అంటే మీరు అటు తిరుపతి కావచ్చు బద్వేలు కావచ్చు చాలా క్లోజ్గా ఎన్నికలు మానిటరింగ్ చేశారు ఆ పోలింగ్ అంతా అసలు చూశారు ఇప్పుడు లోకల్ బాడీస్ వ్యవహారం ఎలా అనిపిస్తుంది మీ కామెంట్ ఏంటి లోకల్ బాడీస్ అయినా ఏ బాడీస్ అయినా ఏ ఎన్నికలైనా ప్రజలు ఒకే విధంగా ఫీల్ అవుతున్నారు కానీ బద్వేల్ ఎన్నికలలో ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనపడింది లోకల్ బాడీస్ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత ఇంకా స్పష్టంగా కనపడింది ఆ విధంగా భారతీయ జనతా పార్టీ నెల్లూరులో ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ఈవెన్ కుప్పంలో భారతీయ జనతా పార్టీ మన కడప జిల్లాలో కడప జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అదేవిధంగా హోమ్ ఫైనాన్స్ మినిస్టర్ యొక్క సొంత నియోజకవర్గ డోన్లో ఇట్లా అన్ని చోట్ల కాకినాడలో మూడు ఎనిమిది నెలలు ఎలక్షన్ ఉంటే ధీరోత్తమగా పోటీ చే ఫైట్ చేశాం ఎక్కడైతే బద్వేల్లో ఏ విధంగా ఫైట్ చేశారో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కరపత్రం కానీ కతిమా పార్టీలు ధనం కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కతిమా పార్టీలు ప్రతిపక్షంలో ఉన్న చాలామంది లొంగిపోయినప్పటికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లొంగకుండా వైసీపీని పరుగులు తీసే పరిస్థితి ఈ లోకల్ బాడీస్ మొన్న జరిగిన నిన్న జరిగిన ఎన్నికలు రేపు జరిగేటువంటి ఎన్నికల్లో కూడా చూపిస్తారు ఆ విధంగానే పోరాటం చేస్తారు ఆ విధంగానే ప్రజా పోరాటాన్ని రాష్ట్రంలో తీర్చిదిద్దుతాం అంటే భారతీయ జనతా పార్టీలోకి భారీ ఎత్తున జాయినింగ్స్ రాబోతున్న ఇతర పార్టీల నుంచి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని మీద ఏమంటారు అన్ని త్వరలో జరుగుతాయి అన్ని త్వరలో జరగబోతాయి అవన్నిటిని మీరు స్పష్టంగా గమనిస్తారు నిన్న అమిత్ షా గారు భేటీలో మీ మిత్రపక్షమైన జనసేనకు సంబంధించి ఏమైనా మాటలు జరిగినాయా ఉమ్మడి కార్యాచరణ ఏమైనా ఉండబోతుందా ఏమంటారు అంటారు ఎంతవరకు మీకు సమాధానాలు చెప్పాలో అంత మేరకు సమాధానాలు చెప్పే ప్రయత్నం నేను ఇచ్చేస్తాను రైట్ ఇది మనం చూస్తున్నాం ట్వంటీ ఫోర్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఆయుధాలుగా మలుచుకుంటూ ప్రజల వద్దకు వెళ్తాం ఖచ్చితంగా మేము రెండు వేల ఇరవై నాలుగుకి పూర్తి స్థాయిలో పుంజుకుంటున్నట్టు కూడా సోమిరాజు చెప్తున్న పరిస్థితి కెమెరా శ్రీరామ్తో విక్రమ్ టీవీ నైన్ విజయవాడ స్టేట్ ఆఫీస్ నుంచి